ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు వాక్య భాగం మనము జకర్య గ్రంథము 8వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాము. ఈ అధ్యాయంలో దేవుడు రాబో కాలంలో యెరూషలేము ఏ విధంగా ఉండబోతుంది అని వివరించాడు. అదేవిధంగా ఈ అధ్యాయంలో దేవుడు జకర్యాకు ప్రత్యక్షమే యెరూషలేం పట్టణంను ఆయన ఎంత ఆసక్తితో ప్రేమిస్తున్నాడో, ఆ పట్టణం పట్ల ఆయన ఎంత రోషం కలిగి ఉన్నాడో అని చెప్తూ, మరలా ఆ పట్టణాన్ని రీస్టోర్ చేయబోతున్నాను, అంటే పునరుద్ధరించబోతున్నాను అని చెప్తాడు. అయితే ప్రియులారా, రాబో కాలమందు యెరూషలేములో బహు వయసు కలిగిన వృద్ధులు ఉందరు, చిన్నపిల్లలు వీధులలో ఆడుకుందరు. అంటే ఆ విధంగా ఇప్పుడు జరగలేదు. అంటే ఇంత ముందు కూడా వాళ్ళు బానిసలుగా బబులోను దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా బాధలు అనుభవించున్నారు. అయితే ఇస్రాయేలు ప్రజలను ఆయన మరలా తోడుకొని వస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నట్లు చూడొచ్చు. వారికి దేవుడన ఎందును నీతి సత్యమును అనుసరించి వారు నడుచుకుందరు. దేవుని మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట ఏ మాటలు అయితే వచ్చాయో ఆ మాటలన్నింటిని బట్టి ధైర్యం తెచ్చుకొనుడే, ఎందుకంటే నేనే ఆ పని పూర్తి చేయబోతున్నానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తున్నట్లు చూడొచ్చు. ఇంతకుముందు అయితే ఇస్రాయేల్ ప్రజల అవిధేయతను బట్టి అక్కడున్న మనుషులకి కూలి దొరకకపోవడము, పశువులకు పనికి బాడగ దొరకకపోవడము, శత్రువుల భయం కూడా ఎక్కువగా ఉండేది, నెమ్మది లేకుండా ఉండేది. కానీ దేవుడు వాటన్నిటిని తీసివేసి ఇప్పుడు అక్కడ పీస్ ఎస్టాబ్లిష్ చేస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అదే కాకుండా ఒకరి మీదకి ఒకరు వారు కంప్లైంట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. వారి అవిధేయతను బట్టి వారికి దేవుడు విరోధి అయి ఉన్నాడు, కాబట్టి వారిని శత్రువుల చేతిలో నుండి ఎవరూ రక్షించలేకపోయారు. కానీ ఇక ముందు రాబో కాలంలో యెరూషలేము ఆ విధంగా ఉండదు అని చెప్పేసి దేవుడు జకర్యాకు ప్రత్యక్షమై ప్రకటించినట్లు మనం ఈ అధ్యాయంలో చూస్తాము. అంతేకాకుండా ప్రియులారా, దేవుడు అగ్గయికి ప్రత్యక్షమై చెప్పింది ఏంటంటే, మీరు ఎంత విత్తినను అది పంట కాదు, మీరు ఎంత పని చేసినా అదంతా వ్యర్థమే అయిపోతుంది అని చెప్తాడు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, మీరు యెరూషలేముకి తిరిగి రండి, ద్రాక్ష తోటలు ఫలించును, వర్షము వాటి సమయము ప్రకారం వస్తుంది, భూమి ఫలిస్తుంది, నేను వాటన్నింటినీ రీస్టోర్ చేయబోతున్నానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తాడు. అయితే ముందున్న ఇస్రాయేల్ అవిధేయతను బట్టి మాత్రమే దేవుడు వారికి కీడు చేయని ఉద్దేశించున్నాడు. వారి అవిధేయతను బట్టి శత్రువుల చేతికి వారిని అప్పగించున్నాడు. కానీ ఇప్పుడు జకర్యాకు ప్రత్యక్షమై దేవుడు వాగ్దానం చేస్తున్నది ఏంటంటే, ఇక ఈ కాలం ముందు యెరూషలేమునకు యూదావారికి మేలు చేయని ఉద్దేశించుతున్నాను, కనుక భయపడకుడి. అయితే ఇప్పటి నుండి మీరు చేయవలసింది ఏమనగా, కొన్ని వాళ్ళ జీవితాలలో కూడా కరెక్షన్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. కొన్ని కరెక్షన్ చేయవలసిన విషయాలు దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. కరెక్షన్స్ ఏమంటే, సత్యమే మాట్లాడాలి, సమాధానకరమైన న్యాయమును బట్టి తీర్పు తీర్చాలి, పొరుగువారి మీద దుర్యోచనలు చేయకూడదు, అబద్ధ ప్రమాణం చేయ ఇష్టపడవద్దు, ఇవన్నీ దేవునికి అసహ్యం కాబట్టి ఆ పనులన్నింటినీ వదిలేయమని చెప్పేసి దేవుడు జకర్యాకు చెప్పినట్లు చూడొచ్చు. ఇంకా ఏంటంటే, సత్యము సమాధానమును ప్రియముగా ఎంచుడి, అందరూ కలిసి దేవుని సన్నిధికి వెళుదాము రండి అని అందరూ ఒకరికొకరు కలిసి వెళ్తారు. ఆ కాలంలో అన్యజనులు మిమ్మను వెంబడించుతారు, ఎందుకంటే వారు చూస్తారు దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పవో అని చెప్పేసి. కాబట్టి వీటన్నింటిని మరలా రీస్టోర్ చేయబోతున్నాను, యెరూషలేము పట్టణాన్ని నేను పునరుద్ధరిస్తున్నాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా కొన్ని కోల్పోయినట్లయితే దేవుడు తప్పకుండా వాటిని రీస్టోర్ చేసేది. అయితే ఈ అధ్యాయంలో నేర్చుకోవాల్సిన లెసన్స్, దేవుడు అన్నింటినీ పునరుద్ధరించబోతున్నాడు, దేవుడు మన నుండి మారిన జీవితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంటే మన జీవితంలో మార్పు అనేది కావాలి. దేవుడికి ఏదైతే ఇష్టమో దాన్ని మాత్రమే చేసేవారంగా ఉండాలి. దేవుడు పాపాన్ని సహించడు, కానీ పాపిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆ పాపం నుండి మనం దూరంగా ఉండేటట్లుగా మనం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా దేవుడు చూపే ప్రతి ప్రేమను బట్టి మనము ఆయన తట్టు తిరిగే వారంగా ఉండాలి. ఆయన మనలా మనకు రీస్టోర్ చేస్తున్నాడు, కాబట్టి దేవుణ్ణి స్తుతిద్దాము. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. మరలా మనం రేపు 9వ అధ్యాయం ద్వారా కలుసుకుందాము. మీరు ఏదైనా మిస్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి, మీరు మిస్ అయిన వాటిని కూడా మరలా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.